Viewers, welcome back to my channel. Ivala man chaybe recipe vachesi chicken shawarma. Shawarma anedi intlone easy ga ela tayar cheyalo chuddamandi. Munduga oka half cup maida, 1 cup godum pindi. Ee maida godum pindini ila jallinchukovalandi. Jallinchukina tarvata deentlone 1 tablespoon oil veskondi. Oil vesin tarvata దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలపండి. బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి. ఇలా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత చికెన్ ఇలా కట్ చేసుకున్న చికెన్ని తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి చికెన్ని. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో చికెన్ యాడ్ చేసుకోండి. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇలా కలుపుకోండి ఒకసారి మొత్తం ఉప్పు అంతా కలిసినట్టు. ఓ 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఓ 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి కలపండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కలుపుకోండి మొత్తం ముక్కలకి పట్టేలాగా. కలుపుకొని ఇంకొంచసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఓ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. లెమన్ సైజ్ అంతా చపాతీ పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత పెద్ద రొట్టెలా చేసుకోండి. ఇలా చేసుకున్న లైట్గా థిన్గా ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పాన్ మీద ఆ రొట్టి వేసండి. హై ఫ్లేమ్లలో కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీని మీద మైనస్ యాడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకోండి ఈక్వల్గా అంతా ఆ రోటీకి పట్టేలా. దీంట్లోనే టమాటో సాస్ వేసుకోండి. ఇది కూడా అప్లై చేసుకోండి ఈక్వల్గా. దీంట్లోనే చికెన్ యాడ్ చేసుకోండి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోండి. ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంలో టమాటో సాస్ వేసుకోండి. దీనిపైన కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. నేను చూపించిన విధంలో రోల్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే షవర్మా అనేది తయారైపోయింది. ఇలా తయారు చేసిన షవర్మాని ఒక ప్లేట్లో తీసుకోండి. షవర్మా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.